రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని లీడ్ క్యాప్ చైర్మన్ కాకమాను రాజశేఖర్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో మాదిక రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కులు ఎస్సీ ఎస్టీ బీసీలకు, మహిళలకు కేటాయిస్తున్నారని అన్నారు. మహిళా పక్షపాతిగా, దళిత పక్షపాతిగా వారి సంక్షేమ అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్వీర్యం అయిన లీడ్ క్యాప్ సంస్థను రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరించి చర్మకారులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. పలువురు నేతలు, సంఘ నాయకులు చైర్మన్ ని సాల్వాలు, పూలదండలు, పూల బొకేలతో నూతన రాష్ట చైర్మన్ ను సన్మానాలు సత్కరించడం జరిగింది. నా పేరు ఉప్పలగుత్త దేవానందం. మాదిగ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి, అలాగే మాదిగ ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గారి పిలుపు మేరకు, మడికి కిషోర్ బాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు మా జాతి బిడ్డ, మా ముద్దు బిడ్డ అన్న రాజశేఖర అన్న గారు మా జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేసినందుకు స్వాగతం శుభాంజలికి పలుకుతూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మాకు గత 2-3 సంవత్సరాలుగా లిటికెప్పల లోన్ లేక ఈరోజు వరకు చాలా ఇబ్బందులు గురి అవ్వమాం. ఈరోజు మా అన్న రాజశేఖర అన్న గారు వచ్చిన తర్వాత ఈ లోన్ని లిటికెప్ ద్వారాగా ఏమేమైతే ఉపాధులు ఉన్నాయో మా దళిత జాతర అన్నిటికీ ఉపాధి కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మా యొక్క రాష్ట్ర చైర్మన్ గారు కిషోర్ బాబు గారు ఢిల్లీలో ఉన్న కారణం చేత ఆయన అందుబాటులో లేకపోతుందో మా జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, మా మండల నాయకత్వం అందరు కూడా ఇక విచ్చేసి అన్నగారికి స్వాగతం పలకడానికి విచ్చేసాం. అందుకు మీ యొక్క అందరి కాడనే న్యాయం జరుగుతుంది, దళిత జాతులకి మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారనేసి ఈ ప్రభుత్వం ద్వారాగానే